యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు యాజమాన్య పద్ధతులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వనరుల సౌకర్యాలు పెరగడం వలన వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు వానాకాలం యాసంగి రెండు కాలాలలో వరి పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వరి సాగు విస్తీర్ణం 2014 నుండి 15లో 34.922 లక్షల ఎకరాల నుండి 2020 నుండి 21 నాటికి 6 లక్షల ఎకరాలకు చేరింది. వానాకాలంలో పెద్ద ఎత్తున వరి సాగు చేసి ఉండటం, వరి కొనుగోలుకు మార్కెట్ ఇబ్బందులు తలెత్తడంతో రైతులపై ఒత్తిడి కలుగుతోంది. వరి తర్వాత వరి పండించడం వలన పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటోంది. పంటల వైవిధ్యీకరణ అంటే ప్రస్తుతం పాటిస్తున్న పంటల సరళిలో అధిక పోషక విలువలు, అధిక దిగుబడి, నేల సారాన్ని పెంపొందించే పంటలని చేర్చడం, పంట వైవిధ్యీకరణని అనుసరించడం వలన పంటల సరళిలో ఉత్తమమైన మార్పులు రావడంతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా చేకూరుతుంది. రాష్ట్రంలో పప్పు దినుసులు, నూనె గింజల అవసరానికి, ఉత్పత్తికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. అందువలన వివిధ రకాలైన పప్పు జాతి పంటలు, నూనెగింజ పంటలను సాగు చేయాల్సి అవసరం ఉంది. మార్కెట్లో ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో దీర్ఘకాలిక దృష్టితో వనరులను సక్రమంగా వినియోగించడంలో భాగంగా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి.